మళ్ళీ విలన్ పాజిటివ్ నుంచి మళ్ళీ నెగిటివ్ వైపు. పాజిటివ్ నుంచి నెగిటివ్ కాదు, విలన్ నెగిటివ్ అని అనుకుంటున్నారు. ఎందుకు ఇప్పుడు వరలక్ష్మి గారికి ఎంత, అవును ఇప్పుడు మీరు వరలక్ష్మి గారు నచ్చరా మీకు, వీరసింహ ఎందుకు నచ్చరు వీరసింహ, మరి నెగిటివ్ వైపు అని అనుకుంటారా? లేదు కదా, లేదు లేదు. ఆ క్యారెక్టర్కి ఒక పవర్ ఉంటుంది, హీరోయిన్ క్యారెక్టర్ కూడా అంత పవర్, అంత అంటే ఒక స్టాండర్డ్ గా నిలబడిపోయే క్యారెక్టర్ హీరోయిన్ కి ఉండదు. కానీ డెప్త్ ఉండే ఒక విలన్ అనే రోల్ దగ్గర దాంట్లో ఒక గంభీరం, ఒక పవర్, నాకు స్పెషలీ సాటిస్ఫై అయ్యే క్యారెక్టర్స్ అవి. అమ్మో విలన్ చూసాం బిగ్ బాస్ హౌస్ లో. సో స్పెషల్లీ నాకు లోపల మనసు నుంచి నాకు అట్లాంటి క్యారెక్టర్స్ ఇష్టం. ఓకే, కానీ కొంత చాలా మంది డైరెక్టర్లకి నాలో విలన్ కనిపించట్లేదంట. ఎందుకు వాళ్ళని కలిసేటప్పుడు బెల్లగనేయండి చెప్పండి అని చెప్పి విలనిజం చేయండి, అప్పుడు డైరెక్టర్స్ అమ్మా అమ్మాయికి పాజిటివ్ వద్దు నెగిటివే ఇవ్వాలని ఫిక్స్ అవుతారు. ఏం క్యారెక్టర్ కూడా ఇవ్వరు చెప్పాలి సార్, చేశారు ఇది జస్ట్ యాక్టింగ్ సార్, రిహార్సల్ ఇప్పుడే చేస్తున్నామని చెప్పాలి. సో మరి ఇనాయా సుల్తానా కాస్త ఇనాయా రెహమాన్ గా మారింది బిగ్ బాస్ తర్వాత, సో సాటిస్ఫైడా? దానికోసమే వెళ్ళినట్టున్నావు కదా. అవును, అక్కడ బిగ్ బాస్ వరకు సాటిస్ఫైడే, దాని తర్వాత నేను సాటిస్ఫై ఏం అవ్వట్లేదు నా లైఫ్ తో. అంటే బిగ్ బాస్ అనేది మీ కెరియర్ కి మైల్ స్టోన్ అవ్వలేదా? అంటే నాకేం పెద్ద మైల్ స్టోన్ అని నాకేం అనిపించలేదు. ఒక పాత అయితే ఎంచుకున్నారు కదా, పాత ముందు నుంచి కూడా చేస్తున్నా కదా, ముందు కూడా. అప్పుడు నేను ఒక 3-4 మూవీస్ ఆపేసుకుని వెళ్ళాను బిగ్ బాస్ కోసం. సో ఆడియన్స్ అంటే నేను బిగ్ బాస్ వల్ల ఒకటి ప్లస్ ఏంటి అంటే నా కెరియర్ లో నేను ఎట్లా ఉన్నా ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అర్థం చేసుకుంటారు, కానీ అక్కడ నా క్యారెక్టర్ తెలిసింది నేను ఎట్లుంటాను, జనాలకి నేను నచ్చాను. సో నా క్యారెక్టర్ పరంగా నేను ఎట్లుంటాను, ఎలా ఎలా బతుకుతాను, ఎలా సర్వైవ్ అవుతాను, నేను ఒక్కదాన్ని ఈ లైఫ్ లో ఈ ప్రపంచంలో నేను ఎట్లా సర్వైవ్ అవుతాను, అదే అక్కడ ప్రపంచంలో నేను ఒక్కదాన్ని సర్వైవ్ అయ్యా. సో అది జనాలు చూసారు, నచ్చారు, నా క్యారెక్టర్ తెలిసింది, లైక్ వాళ్ళకి నా మీద ఉన్న ముందు నెగిటివ్ ఇంప్రెషన్ పోయి గుడ్ ఇంప్రెషన్ వచ్చింది. సో దానికి నేను హ్యాపీ. నేను బిగ్ బాస్ కి వెళ్ళకపోతే నా ఇంప్రెషన్ వాళ్ళకి తెలుసుండదు కదా, నా ఏంటి అనేది, నా మీద నెగిటివ్ ఇంప్రెషన్ ఉండేది. సో అది ఒకటి ప్లస్ అనుకుంటా, లైక్ దాని వల్ల కెరియర్ పరంగా ప్లస్ అని నేను ఏదో చెప్పలేను. ఓకే, అంటే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక కొన్ని ఇంటర్వ్యూస్ లో ఇనాయా చెప్పింది లైఫ్ లాంగ్ ఫ్రెండ్స్ అనుకునే వాళ్ళు ఎవరు హౌస్ నుంచి అన్నప్పుడు కొంతమంది పేర్లు చెప్పారు. సో మరి వాళ్ళు ఉన్నారా ఇప్పుడు మీ ఫ్రెండ్స్ లిస్ట్ లో? అందరు నా ఫ్రెండ్స్ లిస్ట్ లో ఉన్నారు. అవునా? సూర్య ఎలా ఉన్నాడు, మాట్లాడుతున్నారా? సూర్యతో అప్పుడప్పుడు మాట్లాడుతున్నాం, లాస్ట్ గీతు బర్త్డేకి కలిసాను అంతే. అవునా? ఓకే, ఫైమా ఇద్దరు కొట్టుకుంటారు, మళ్ళీ ముచ్చటిస్తారు, మళ్ళీ ఫ్రెండ్స్ అవుతారు, ఎలా ఉంది ఇప్పుడు ఫైమా హౌస్ వార్మింగ్ కి వెళ్ళారు ఫంక్షన్ కి? లేదు, అప్పుడు నేను లేదు ఇక్కడ, అప్పుడు మలేషియాలో. అసలు మీ ఫ్రెండ్స్ ఏది దానికి మీరు అటెండ్ అవ్వకపోతే ఎలా అయినాయా గారు? నేను మలేషియాలో ఉన్నప్పుడు. అంతేనా? అబ్బా, మలేషియా అంటున్నారు, శ్రీలంక అంటున్నారు, సో ఎన్ని కంట్రీస్ తిరిగారు మీరు? 7 కంట్రీస్. ఎన్ని ఒక ఎన్ని మంత్స్ లో తిరిగారు, 1 ఇయరా? లాస్ట్ 9 మంత్స్ నుంచి గట్టిగా 9 మంత్స్ లో తిరిగాను. ట్రావెలింగ్ అంటే ఇంత ఇష్టం, అంటే ఇష్టం ఉంటుంది ట్రావెలింగ్ అనేది తెలుసు, కానీ మరి ఇంత ఇష్టం అని తెలియదు. సో మరి ఇన్ని కంట్రీస్ తిరుగుతున్నప్పుడు ఎక్కడైనా మీకు సో ఇక్కడే ఉండిపోతే బాగుండు, ఈ వరల్డ్ ఇలా ఫ్రీజ్ అయిపోతే బాగుండు అనిపించిన ప్లేస్ ఏదైనా ఉందా మీకు? హైదరాబాద్ ఇస్ ద బెస్ట్ ప్లేస్. అంతేనా? మరి ఇక్కడ ఫ్రీజ్ అవ్వాలనుకునే అక్కడ వరకు ఎందుకు వెళ్ళారు? ఇక్కడ స్ట్రక్ అవ్వాలనుకోవట్లేదు, ఇక్కడ బతుకుతూనే అన్ని ఎక్స్ప్లోర్ చేయాలనేది. ఈ ప్రపంచమే 196 కంట్రీస్ నేను తిరగాలి. సో ఇప్పుడు 6-7 తిరిగాను, ఇంకా నాకు 186 ఉన్నాయి. ఏం మాటలా, 186 కంట్రీస్ తిరగాలి నేను. నేను నాకు వెళ్ళాలి. హైదరాబాద్ లో ఎన్ని ఏరియాలు ఉంటాయో అన్ని ఏరియాలు మనం ఎప్పుడు చూసి ఉండం, ఏవో కొన్ని మాత్రమే, అందులో ఒక 5-10% కూడా చూసి ఉండం. అలాంటిది నేను హైదరాబాద్ లో తిరిగిన అనుకుంటున్నారా? కార్ వేసుకొని తిరుగుతూనే ఉంటాను నేను. ఓన్లీ ఒక రోజు నాకు బోర్ కొట్టి ఓఆర్ఆర్ 120 కిలోమీటర్స్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మళ్ళీ అదే ఓఆర్ఆర్ టోటల్ ఓఆర్ఆర్ హైదరాబాద్ సిటీలో ఉన్న ఓఆర్ఆర్ మొత్తం తిరిగి వచ్చి మళ్ళీ 120 కిలోమీటర్స్ ఆగా. సెల్ఫ్ డ్రైవింగ్? సెల్ఫ్ డ్రైవింగ్. ఓకే, ఒక్కదానే వెళ్తావా? వెళ్తా నేను, ఒక్కదాన్ని వెళ్తా. ఇప్పుడు 120 కిలోమీటర్స్ అంటే 1-2 అవర్స్, అది 2 అవర్స్ 3 అవర్స్ నాకు గుర్తు కూడా లేదు, బట్ డ్రైవ్ నేను చేసుకుంటూ నేను వెళ్ళిపోతా. నాకు నాకు తిరగడం ఇష్టం, నాకు ట్రావెల్ చేయడం ఇష్టం, ఎక్స్ప్లోర్ చేయడం ఇష్టం. అంటే ట్రావెల్ చేయడం ఇష్టం, ఎక్స్ప్లోర్ చేయడం ఇష్టం అని వింటాం, కానీ ఎవరైనా ఒక ఫ్రెండ్ అయినా లేకపోతే ఒక ఫ్యామిలీ మెంబర్ అయినా? నాకు ట్రావెల్ ఫ్రెండ్ కీర్తి. అవునా? కీర్తి అంటే బిగ్ బాస్ కీర్తి కాదు, నా పర్సనల్ ఫ్రెండ్ తను కీర్తి. మీ ఇద్దరు వెళ్తూ ఉంటారా? మేము ఇద్దరు చాలా దగ్గర వెళ్ళాం. సో తనే నా ట్రావెల్ పార్ట్నర్. ట్రావెల్ పార్ట్నర్,
దాన్ని నేను మలేషియా, సింగపూర్, లంకావి, శ్రీలంక, తర్వాత గోవా, చెన్నై, బెంగళూరు, ఇటు అటు మేము తిరుగుతూనే ఉంటాం. మేము షాపింగ్ చేయాలి బెంగళూరుకి వెళ్తాం, గోవాకి ఊరికే వెళ్తాం, టైంపాస్కి బోర్ కొడితే. ఇక టూ డేస్ వీకెండ్ అంటే అక్కడే బెటర్. వన్ డే ఈ రోజు ఎవరికన్నా ఎక్కడికన్నా షాపింగ్ వెళ్ళాలి అని అంటే ఇక్కడ అమీర్పేట ఎస్ఆర్ నగర్ వెళ్ళి షాపింగ్ చేసి మార్నింగ్ బయటకి వెళ్ళి ఈవినింగ్ వస్తాం బెంగళూరు. ఇక్కడ ఇక్కడ మనకి అన్ని డిజైన్స్ దొరకవు కదా. మనం ఏదైనా సపరేట్గా ఏదైనా యూనిక్ గా మనకి కావాలన్నప్పుడు బయటకు వెళ్ళాలి. సో చాలా మైండ్ డిఫరెన్స్ ఉంటుందిలేండి మీకు మాకు, అంటే నీకు నాకని కాదు, అంటే చూసే జనాలకి కూడా చాలా మందికి ఓకే వాళ్ళవే ఇది అని చెప్పేసి. బట్ బాగుంది, రెక్కలు వచ్చినట్టున్నాయి కదా ఆఫ్టర్ బిగ్ బాస్. మీకు ముందు కూడా ఇట్లానే ఉన్నా, ముందు నా గురించి తెలియదు కాబట్టి మేబీ ముందు నా గురించి పట్టించుకోలేదు, ఇప్పుడు పట్టించుకుంటారు, తేడా. అందుకే అన్ని ఓన్ చేసుకుని మీరు ఎలా ఉంటే వాళ్ళకి, అంటే మీరు బాగా ఉంటే మంచి కామెంట్స్ పెడుతున్నారు, కొంచెం ఎక్స్పోజ్ చేసినా కూడా మళ్ళీ వాళ్ళు అంటే మిమ్మల్ని ఓన్ చేసుకుంటున్నారు జనాలు. సో అప్పుడప్పుడు రెస్పాండ్ అవ్వాలి మరి వాళ్ళ కోసం. కామెంట్స్ చూసే టైం ఉండదు నాకు, 100-200 ఉంటుంది, వాళ్ళందరిని ఎక్కడ చూస్తాం. సో ఇప్పుడు చెప్పారు కామెంట్స్ ఆఫ్ చేసేస్తా, చేయడానికే టైం ఉండదు, అలాగే లైక్ స్పేస్ ఉండదు. నా ఇష్టం అంతే.